नमस्ते वेलकम टू डवता टीवी करोना एफेक्ट तो लॉकडाउन विधिंची 56 रोजल मरी 56 रोजुल्लो शॉपिंग मॉल्स गानी सिनेमा हॉल्स गानी विद्या संस्थलु गानी चाला वरकु मूत पड़िपोयि एदी ओपन लेदु कानी 56 डेस तर्वात ई रोज वीळ्ळु ओपन चेशारु मैक्सिमम मनं चूस्तुन्नाम इंटरनेट लो चाला वैरल अय्यायि अंटे 56 डेस नुंची शॉप्स ओपन चेयक फंगस वच्चिन पिक्स मनं अन्नी चूसां मरी इक्कड परिस्थिति एला उंदी वील्लु इन्नि रोजुल तर्वात ओपन चेसिन तर्वात एट्ला उंदी मरी इप्पुडु रन अयितुंदा लेदा इवन्नी कूडा वाळ्ळनि अडिगि तेलुसुकुंदां नमस्ते सर इप्पुडु 56 डेस तर्वात ओपन चेशारु एला उंदी मी फील असलु लोकल स्टाक अंता एला उंदी एंटि एमन्ना प्रॉब्लम अयिंदा अंटे फंगस वच्चिन फोटोस मनं चूसां कदा इक्कड सिचुएशन एला उंदी ఇక సిట్యుయేషన్ అంటే జస్ట్ మనం ఇప్పుడే షాప్ ఓపెన్ చేసాం కాబట్టి అన్ని వన్ బై వన్ సర్దుకున్న తర్వాత దానికి అది ఫంగస్ వచ్చింది డ్యామేజ్ అయిందా ఏంటి అనేది మనకి ఓపెన్ అయ్యాక అన్ని చెక్ చేసుకుంటే తెలుస్తుంది మేడం ఒకవేళ డ్యామేజ్ అయినా ఫంగస్ వచ్చినా వాటిని ఏం చేస్తారు అంటే వాటిని పడేయటమే మేడం అంటే మళ్ళీ రిటర్న్ ఏముండదా ఎక్స్చేంజ్ అలాంటిది ఏముండదు మేడం దాన్ని మనం డ్యామేజ్ కింద పడేయటమే మేడం లేదంటే ఏమైనా వాషబుల్ ఉంటే చేయడానికి ఛాయిస్ ఉంటే చేసేసి ఏదైనా డొనేట్ చేయడానికి ట్రై చేస్తాం అది కుదరలేదు ఆ ఫంగస్ అలానే ఉంది అనుకుంటే కనుక దాన్ని కాల్ చేయడమే మేడం అంతే అంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఓపెన్ చేశారు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఈ లాక్డౌన్ లో మీకు ఆర్థిక పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉంది మేడం సడన్ గా చెప్పారు ఆల్రెడీ కరోనా లాక్డౌన్ కన్నా ముందు 10 డేస్ నుంచి అసలు యాక్చువల్ గా బిజినెస్ లేదు అసలు షాప్ ఓపెన్ చేసామని కానీ కస్టమర్స్ స్టెప్పింగ్ అనేది లేదు చాలా ఇబ్బంది పడ్డాము పరిస్థితి ప్రకారంగా మా కద్దలు కూడా చాలా ఆర్థిక పరంగా ఉన్నాయి దాన్ని ఈ రోజు ఓపెన్ చేసాం మరి మాకు ఓనర్స్ ఏమన్నా కన్సెషన్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఓకే అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇన్ని ఫేస్ చేశాను అంటున్నారు మరి ఎన్ని రోజులు పడుతుంది ఇది కోలుకోవడానికి మేబీ నాకు తెలిసి ఒక 4-5 మంత్స్ పైనే పడుతుంది 1 ఇయర్ వరకు పడుతుండొచ్చు అనుకుంటున్నాను మేడం కానీ మినిమం 4-5 మంత్స్ తర్వాత చెప్పగలుగుతాం మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అప్పుడు చెప్పగలుగుతాం అంటే పాత స్టేజ్కి రావచ్చు వస్తుందా లేదా ఇలానే కంటిన్యూ అవుతుందా అనేది మినిమం 4-5 మంత్స్ పడుతుంది మాక్సిమం మనం చూస్తే నార్మల్ డేస్లో మనకి కలెక్షన్ అంతా కూడా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నీ తీసుకురావడం పాత స్టాక్ ఉన్నా కూడా కొత్తవి తేవడం వీళ్ళందరికీ ఇప్పుడు చూపిస్తారు మరి ఇప్పుడు ఈ టైంలో కొత్త స్టాక్ తెచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఇది క్లియర్ చేసే వరకు కొత్త స్టాక్ వచ్చే అవకాశం అయితే ఇప్పుడు లేదు మేడం ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు మాత్రం కష్టం మేడం కొత్త స్టాక్ రావడం చాలా కష్టం ఉన్న దానిలో రొటేట్ చేసుకోవడమే కానీ కష్టం అండి రావడం అంటే ఇప్పుడు క్లియర్ అవడానికి మాక్సిమం 2 మంత్స్ పడుతుందంటారా మాక్సిమం 2-3 మంత్స్ పడుతుంది మేడం 2-3 మంత్స్ తర్వాత ఏదైనా చెప్పగలుగుతాం మనకి ఈవెన్ మనకు వచ్చేది కూడా ప్రొడక్షన్ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి రావాలంటే అక్కడ కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి కూడా లాక్డౌన్ ఉంది సో అక్కడ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అయితేనే మనకి ఇక్కడ రావాలి అది రావాలన్నా మనకి 2-3 మంత్స్ పడుతుంది ఓకే వచ్చే పబ్లిక్ కి అంటే ఇక్కడికి కస్టమర్స్ వస్తుంటారు కదా వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తున్నారు ఫస్ట్ హ్యాండ్ వాష్ శానిటైజర్ ఇస్తున్నాము వాళ్ళ చేతులు వాష్ చేసుకున్న తర్వాత మేము శాంపిల్స్ చూపిస్తున్నాము శాంపిల్స్ చూసుకొని వాళ్ళకి మొత్తం ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము శానిటైజ్ చేసుకొని పంపిస్తున్నాం అండి ఏమన్నా ఇప్పుడు డిస్కౌంట్ అడుగుతున్నారా మరి పబ్లిక్ డిస్కౌంట్ అడుగుతారుగా మేడం అది ఇస్తున్నాం కంటిన్యూ రెగ్యులర్ గా ఇచ్చేటట్టే ఇస్తున్నాం వాళ్ళకి అంతేగాని లాక్డౌన్ వల్ల కొంచెం ఎక్కువ అనేది ఏంటంటే ఏం లేదు వాళ్ళకి రెగ్యులర్ గా ఉన్న రేట్లో ఉంటుంది అదే డిస్కౌంట్ ఇస్తాం ఓకే టైమింగ్స్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారండి సో మార్నింగ్ గవర్నమెంట్ ఇవ్వడం అయితే 7-2 అని ఇచ్చింది కానీ మేము మాత్రం ఆఫ్టర్ 9 తర్వాత ఓపెన్ చేస్తాం ఈవినింగ్ 6 కి క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ 7 చెప్పింది కానీ 6 కే క్లోజ్ చేస్తాం అదే ఓకే అయితే ఇప్పటివరకు అయితే చాలా ఇప్పుడు ఇంకా అన్ని చూసుకోలేదు స్టాక్ ఇంకా చూడలేదు మేడం జస్ట్ జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి ఇందాకే మార్క్ చేశారు అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాం అన్ని డే బై డే ఇచ్చారు కదా సో వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము ఓపెన్ చేసాం అన్నమాట మరి ఈ సిచ్యువేషన్లో వస్తారనుకున్నారా మీరు కస్టమర్స్ అంతకు ముందు వచ్చినట్టు మాత్రం రాదు మన ఎమర్జెన్సీ ఇంట్లో ఫంక్షన్ ఆర్ బర్త్డేస్ ఉంటే తప్ప అంతకుముందులాగా వీకెండ్ షాపింగ్ అలాంటిది అయితే ఇప్పుడు ఇప్పట్లో కష్టం మేడం ఒక 4-5 మంత్స్ వరకు చాలా కష్టం అది ఇక్కడ మనం వింటున్నట్టయితే పరిస్థితి నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఆఫ్టర్ 56 డేస్ వాళ్ళకి ఎటువంటి అంటే ఇన్కమ్ లేదు ఇన్కమ్ పరంగా గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి హెల్ప్ ఉండదు ఎందుకంటే షాపింగ్ మాల్స్ వాళ్ళకి ఏది ఉండదు ఇంకా వీళ్ళు రెంట్ కట్టుకోవాల్సిన పరిస్థితి 2 మంత్స్ నుంచి రెంట్ కట్టుకుంటూ ఈ స్టాక్ వెళ్లకుండా మళ్ళీ 2-3 మంత్స్ వరకు వీళ్ళు స్టాక్ ఇలానే మీరు ఇది ఇది మొత్తం క్లియర్ చేశాక మేము కొత్త స్టాక్ తెప్పించగలము ఇది కూడా క్లియర్ అవుతుందో లేదో డౌట్గా ఉంది ఇంకా అన్నీ చూసుకోలేదు ఏదైనా ఫంగస్ వచ్చినా డ్యామేజ్ వచ్చినా అవి
క్లియర్ చేయడానికి కష్టమవుతుంది కాబట్టి దాన్ని కాల్ చేయడం పడేయడం తప్పితే మాకు ఇంకో వేరే ఆప్షన్ లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ ఇది చూసైనా సరే ఇప్పుడు ఓనర్స్ కొంచెమైనా వీళ్ళకి 50% కానీ ఇట్లా తగ్గిస్తే రెంటో బాగుంటుంది అనుకుంటున్నాము. మరి అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడైతే ఇంకా కొన్ని షాప్స్లో అడిగి ప్రయత్నం అంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు స్టాక్ని క్లియర్ చేయడానికి ఎలాంటి ఆఫర్స్ ఏమన్నా పెడతారా లేకపోతే ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. 56 డేస్ తర్వాత షాపింగ్కి వచ్చారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? షాపింగ్కి ఎందుకు వచ్చారు? ఏమైనా ఎమర్జెన్సీ బర్త్డేస్ ఏమైనా ఉన్నాయా? పది బర్త్డే ఉందని వచ్చినామండి. ఏదో అర్జెంట్ అవసరం ఉంటే తప్ప బయటికి రాలేదు. ఒకవేళ పాపం ఇప్పుడు ఓపెన్ చేయకుంటే పాప బర్త్డేకి ఎట్లా డ్రెస్ ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేసేటారు. ఒకంటే చిన్న పాప కాబట్టి కొంచెం ఫీల్ అవుతుందన్న ఉద్దేశంతో మీరు షాపింగ్కి వచ్చారు. అవునండి. మీరు చెప్పండి, ఇప్పుడు 56 డేస్ అయింది లాక్డౌన్ ప్రకటించి, అన్ని ఇబ్బందులు పడ్డారు, మీరు ఆఫీస్కి వెళ్తుంటారా? మీరు ఎలా స్పందిస్తారు? ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నింది అన్న రీజన్ తోటి ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేశారు, అంటే దీనివల్ల కరోనా ఎక్కువయ్యే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, అసలు ఏంటి? కరోనా సీఎం గారు చెప్పారు కదా, అందరితో సహజీవనం చేయాల్సింది, అందులో మార్పు లేదు. అంతే, పాప బర్త్డే ఉందని మేము వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు పాప బర్త్డే ఉందన్న రీజన్ తోటి అంటే ఇప్పుడు ఈ మంత్లో పాప బర్త్డే ఉంది అందుకోసమే మేము షాప్స్ ఓపెన్ చేశారని వచ్చాము. షాప్ ఓపెన్ చేయకుంటే మేము ఎలాగోలా ఉండే దాంట్లో అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత కూడా తీసుకోకుంటే పాప ఫీల్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా ఎవరన్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ మాటల్లోనే విందాం. 56 డేస్ తర్వాత షాప్ ఓపెన్ చేశారు, అంటే ఇప్పుడు ఎలా ఉంది స్టాక్ అంతా? మనము చూసుకున్నట్లయితే పాడవుతుందని బయట అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? స్టాక్ అయితే బాగానే ఉంది, జనాలు బిజినెస్ అయితే ఎఫెక్ట్ పడుతుంది కొంచెం. అంటే ఇప్పుడు 2 మంత్స్ నుంచి మీకు బిజినెస్ లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు రెంట్ కానీ అవన్నీ కూడా ఎలా? ఇప్పుడు రెంట్ అనేది వేరే వాళ్ళకైతే ఇబ్బంది పడుతుంది, మనదైతే ఓన్ కాబట్టి కొంచెం నడిచిపోయింది అట్లా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తెచ్చారు, మరి ఇప్పుడైతే స్టాక్ అంతా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందా? టైం పడుతుంది కానీ చాలా, ఇప్పుడే మళ్ళీ రీఓపెన్ అంటే జనాల దగ్గర కూడా అంత డబ్బులు అట్లా ఉండాలి కదా, టైం పడుతుంది. అంటే ఇప్పుడు 2 మంత్స్ తర్వాత ఓపెన్ చేశారు, ఏమైనా డ్యామేజెస్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా అయ్యాయా? డ్యామేజ్ ఎఫెక్ట్ కానీ ఉంటాయి, మనం దానికి ఇంకా దాంతోపాటు నడుచుకోవాలి, అంత రీకవర్ చేసుకోవాలి. మరి ఎంప్లాయీస్ వస్తున్నారా? తక్కువ ఉన్నారు. అంటే సెల్ఫ్గా మనమే తీసుకొని రావాలి, మొత్తం చేసుకోవాలి సెల్ఫింగ్. అంటే మళ్ళీ ఎంప్లాయీస్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? పట్టచ్చు, చెప్పలేము. 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్. మరి ఇప్పుడు ఇన్ని తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారు, ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ ఇంకా ఎక్కువయ్యే ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా, తగ్గించవచ్చు అంటారా? లే, ఎఫెక్ట్ అయితే పడుతుంది ఖచ్చితంగా, చాలా వరకు ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు అంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నారు లోపలికి వచ్చి? శానిటైజర్లు అవన్నీ పెట్టినాం, హ్యాండ్ రావంగానే హ్యాండ్ అవన్నీ శానిటైజ్ చేసుకోమంటున్నాం. ఇంకా గ్లౌస్ అవన్నీ అంటే మాస్క్ ఏమన్నా లేకుంటే వాళ్ళకి రానియట్లే. ఏ టైమింగ్స్లో ఓపెన్ చేస్తారు? ఇప్పుడు పర్మిషన్ అయితే 7 నుంచి 6 వరకు ఉంది, 5:30, 6. మీరు అప్పటి వరకు ఉంచుతారా, ఈ లోపు ఏమన్నా క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? సేమ్ టైమింగ్. చూసారు కదా, 2 మంత్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, 2 మంత్స్ నుంచి బాగా ఎఫెక్ట్ అయ్యాము. ఓన్ షాప్స్ అయితే ప్రాబ్లం లేదు కానీ ఇట్లా రెంట్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతుంది. ఈ స్టాక్ అంతా కూడా క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టేలాగా ఉంది. ఇట్లా మేము ఎంప్లాయీస్ని కూడా అంటే ఇక్కడ వర్క్ చేసే సేల్స్ బాయ్ కానీ గర్ల్స్ని కానీ ఎవరిని ఇంకా తీసుకోలేదు, వాళ్ళని తీసుకునేదానికి కూడా టైం పడుతుంది. ఎవరు వచ్చినా కూడా కస్టమర్స్ వాళ్ళే ఓన్గా తీసుకోవడం, సెల్ఫ్గా తీసుకొని వచ్చి మాకు ఇస్తే మేము బిల్ చేసి ఇస్తున్నాము. వచ్చిన కస్టమర్స్కి కూడా మేము జాగ్రత్తలు చెప్తున్నాము, అక్కడ శానిటైజ్ చేసుకోవడానికి శానిటైజర్ని పెట్టాము. వాళ్ళు అలానే రావాలి, అలానే తీసుకోవాలని కొన్ని రూల్స్ అయితే ఇక్కడ పాస్ చేయడం జరిగింది. ఇక మిగతా షాప్స్లో కూడా ఎలా ఉంది పరిస్థితి అనేది చూద్దాం. ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది, అసలు మీ బిజినెస్ ఎలా ఉంది? 2 మంత్స్ అసలు ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇప్పుడు ఎలా మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ఎన్ని రోజుల్లో మీది, ఇప్పుడు వరకు ఈ 2 మంత్స్లో ఏదైతే లాస్ వచ్చిందో మళ్ళీ ఈ 2 మంత్స్లో ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు అయితే ఉన్నాయి, లేదని కాదు. కానీ కానీ ఏమంటే తీయమన్నారు తీసినాం, అదంతే. ఒక బిజినెస్ నడుస్తుందో నడవదో ఎట్లనో ఏమో తెలియదు అది.
కస్టమర్స్ అయితే ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేయగానే స్టార్ట్ అయ్యారు, మరి ఇలానే కంటిన్యూగా ఉంటుందంటారా, మధ్యలో మళ్ళీ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది మనము తెలియదండి, మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇప్పుడు జనాలు ఎట్లా వెళ్తారో ఏమో తెలియదు, జనాల పైన ఉంది అది. జనాలు ఏమైనా వైరస్ వచ్చింది అంటే ఇది బ్లాక్ అయిపోతుంది. అవును, ఇప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి నిబంధనలు సూచనలు మీకు చెప్పి ఓపెన్ చేయమన్నారు? ప్రభుత్వం ఇది మా షాపు రెండు ఉంది ఇక్కడ, ఈ ఫస్ట్ ఇది సెకండ్ డే అట్లా. ఈ ఫస్ట్ డే ఇవ్వాలి, ఇది తీయాలి, నెక్స్ట్ రేపు అది ఆ షాప్ తీయాలి. ఇదే లైన్లో ఉన్న షాప్స్లో ఒకరోజు ఈ షాప్ ఓపెన్ చేస్తే ఇది మళ్ళీ నెక్స్ట్ డే క్లోజ్ చేసి ఇంకొకటి ఓపెన్ చేయాలి. ఓకే, నెంబర్స్ వైజ్గా మీరు ఓపెన్ చేస్తూ ఉంటారు షాప్స్. అంటే ఈరోజు మీకు స్టార్ట్ అయితే మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో, అంటే డే బై డే ఉంటుంది. డే బై డే 2 నెంబర్ ఏమో ఇవ్వాలా, 1 నెంబర్ రేపు. అంటే 2 నెంబర్ వచ్చేసి మంగళవారం, గురువారం, శనివారం. ఇది 1 నెంబర్ వచ్చేసి మండే, ఇట్లా 3 డేస్. ఇట్లా ఇప్పుడు దీనివల్ల మీకు మరి ప్రాబ్లం ఏమో అవ్వదా? ప్రాబ్లమే కదా మేడం, 3 డేస్ వీక్లో 3 డేస్ అంటే ప్రాబ్లమే కదా. అంటే ఇప్పుడు ఈ వీక్లో 3 డేస్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నారు? అందరికీ ఇప్పుడు శానిటైజర్ చేయాలి, అది చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇప్పుడు టాప్స్ అందరూ ముట్టుకుంటుంటారు, మళ్ళీ నెక్స్ట్ పర్సన్ వస్తారు, ఆ పర్సన్కి ఉందో లేదో మనకైతే తెలియదు, వాళ్ళు కూడా ముట్టుకుంటున్నారు, మరి అలాంటప్పుడు మీరు ఎలా? ఇప్పుడు గ్లౌజెస్ వేసుకోవాలి, శానిటైజర్ రాగానే వాళ్ళకి చేయాలి, తర్వాత చూడాలి. ఓకే, వీళ్ళైతే చెప్తున్నారు సేమ్ ఇంతకుముందు మనకి ఎలా అయితే చూసామో ప్రభుత్వ సూచనలు నిబంధనలు ఇవన్నీ ఫాలో అవుతూ వీళ్ళు తీసుకున్నారు. డే బై డే షాప్ ఓపెన్ చేయాలంటే అంటే వీక్లీ 3 టైమ్స్ అవుతుంది అలాంటప్పుడు. అంటే ఈరోజు షాప్ నెంబర్ 1 ఓపెన్ చేస్తే రేపు షాప్ నెంబర్ 2 ఓపెన్ అవుతుంది, వీళ్ళది క్లోజ్ అవుతుంది. అంటే డే బై డే వీళ్ళకు ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ కస్టమర్స్ కూడా పర్లేదు వస్తున్నారు, మరి ఇదే విధంగా డైలీ వస్తారో లేదో అని నమ్మకం కూడా లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి మళ్ళీ ఈ 2 మంత్స్లో లాస్ వచ్చింది, ఈ 2 మంత్స్లో మళ్ళీ కోలుకుంటుందా లేదా అనేది కూడా త్వరలోనే చూడాలి. మరి ఒక వీళ్ళు అంటున్నారు కూడా దగ్గరలో మళ్ళీ ఎవరికైనా కరోనా వస్తే ఈ షాప్ కూడా బంద్ అయిపోతుంది, ప్రాబ్లమే అవుతుంది, చూడాలి మరి ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడైతే స్టాక్ ఏం డ్యామేజ్ అవ్వలేదా చూసుకున్నారా? డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు మేడం, డ్యామేజ్ అయితే ఏం కాలేదు, కానీ కొద్దిగా అవుతుంది. అంటే ఈ లాక్డౌన్లో ఎప్పుడన్నా వచ్చి మీరు పర్సనల్గా ఓపెన్ చేసి చూసుకున్నారా స్టాక్ని ఎలా ఉంది ఏంటి అని? స్టాక్ అయితే చూడలేదు మేడం, ఇప్పుడు ఎలకలు ఉన్నాయి, కొట్టేస్తే అది లాసే కదా, చూసుకోలేదు. ఒకసారి వచ్చాను అంతే, డ్యామేజ్ కొద్దిగా వచ్చేసింది, తీసేసిన అదే డ్యామేజ్ అయితే దానికైతే పైసలు అయితే మనం కట్టారు కదా అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. డ్యూటీలో జాయిన్ అయిపోయింది, వాళ్ళు కూడా వాళ్ళ సేఫ్టీ గార్డ్స్ యూజ్ చేస్తుంటే ఈ శానిటైజర్స్ కానీ అవన్నీ యూజ్ చేసుకుంటూ వాళ్ళందరికీ చూపించడం జరుగుతుంది. కస్టమర్స్ కూడా స్టార్ట్ అయ్యారు, మరి ఇదే విధిగా డైలీ కూడా వస్తే వీళ్ళకి కొంచెం పుంజుకునే అవకాశం అయితే ఉంది. లేదు మధ్యలో డ్రాప్ అయ్యారు అంటే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, వీళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అంతేకాదు వాళ్ళు కూడా చెప్తున్నారు కూడా, మరి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ మనకి పోను మనకు తెలుస్తుంది ప్రాబ్లం ఎంతవరకు వెళ్తుంది, ఇది దీనివల్ల ఏమన్నా ప్రివెంట్ అయ్యే అవకాశం ఉందా, మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉందా అనేది గవర్నమెంట్ కూడా చెప్తుంది మనకి. ఒకవేళ దీనివల్ల మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం మళ్ళీ క్లోజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి ముందే కొన్ని జాగ్రత్తలతో ఇవన్నీ ఓపెన్ చేయడం జరిగింది. మరి ముందు ఎలా ఉండబోతుంది, మనం ఈ కరోనాని ఆపగలమా లేదా అనేది త్వరలోనే చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నవతా టీవీ.